फ्रेंड्स नमस्कार अंडी। ఈ రోజు ఒక చిన్న స్టోరీ తీసుకుని మేము ముందుకు వచ్చాను। ఈ స్టోరీని మీకు నేను చెప్పబోతున్నాను। ఇది ఒక లాక్డౌన్ స్టోరీ అండి। ఈ లాక్డౌన్ లో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు। చాలా మందికి చిన్న చిన్న ఇబ్బందులే కాదు, పెద్ద పెద్ద ఇబ్బందులే కాదు, లేని వాళ్ళకి ఆర్థికంగా పరిస్థితి బాగుని వాళ్ళకి చాలా మంది మన భారతదేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ చాలా ఇబ్బందులు పడ్డారండి। చాలా మంది ఈ ఇబ్బందులు పడే వాళ్ళల్లో ఒక క్యాబ్ డ్రైవర్ స్టోరీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను। ఎప్పుడు కూడా మనం ఒకళ్ళకి ఉన్నంతలో సహాయం చేయాలి। అలా సహాయం చేస్తే మనల్ని కూడా దేవుడు చూస్తాడు, అంతే కదండి। మనకే ఉన్నంతలో మనం లేని వాళ్ళకి సహాయం చేస్తే, బాధ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, తిండి లేని వాళ్ళకి, బట్ట లేని వాళ్ళకి, మనం మనకి ఉన్నంతలో చేయతనిస్తే, సహాయం చేస్తే తప్పకుండా ఆ భగవంతుడు మనకి ఏదో రకంగా సహాయం చేస్తాడు। ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం। ఈ స్టోరీ ఒక పల్లెటూళ్ళలో క్యాబ్ డ్రైవర్ దండి, ఒక క్యాబ్ డ్రైవర్। అతని ఇల్లు సంసారం మొత్తం ఆ క్యాబ్ పైన, ఆ క్యాబ్ మీద వచ్చే ఆదాయంతోనే అతని ఇల్లు సంసారం గడుస్తూ ఉంది। ఈ లాక్డౌన్లో అన్ని బిజినెస్లు అన్ని రకాలుగా, ఆర్థికంగా అన్ని బిజినెస్లు అన్ని రకాలుగా అన్ని మూసేశారు కదా, మనకు తెలిసిందే, అన్ని బంద్ అయిపోయాయి। అదే రకంగా క్యాబ్స్ కూడా నడవట్లేదు, ఆటోలు కూడా నడవట్లేదు, క్యాబ్స్ నడవట్లేదు, ఆటోలకే దిక్కు లేదు, ఇంకా క్యాబ్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి। అలాగే ఇతను పాపం లాక్డౌన్ మొదలు అయినప్పటి నుంచి క్యాబ్ నడవక ఇంట్లో పెళ్ళం బిడ్డల్ని పోషించుకోవడానికి కనీసం ఇంట్లో రేషన్ సరుకులు కూడా తెచ్చుకోలేనంత పరిస్థితి వచ్చింది। చేతిలో ఉన్న కొన్ని డబ్బులు కూడా ఖర్చు అయిపోయాయి। ఊళ్ళో అందరినీ అడిగాడు, నాకు సహాయం చేయండి ప్లీజ్ అని, నేను మీకు తర్వాత అందజేస్తాను, ఏదో రకంగా నా క్యాబ్ ఒకసారి నడవటం మొదలుపెట్టాక మీ రుణం నేను ఉంచుకోను, నేను మీరు చేసిన సహాయం మీకు, మీరు ఇచ్చింది నేను మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను, మీ రుణం ఉంచుకోను అని చెప్పి అందరినీ సహాయం అడుగుతాడు। కానీ ఎవ్వరూ ఒప్పుకోరు, మా పరిస్థితి బాగోలేదు, నీకు మేము సహాయం ఎలా చేయం అని చెప్పి పాపం అందరినీ అడుగుతాడు, ఊళ్ళో అందరినీ అడుగుతాడు, ఎవరూ ఒప్పుకోరు। అలాగే పాపం ఇంటికి వస్తే భార్య బిడ్డల మొహం చూసి చాలా బాధపడుతూ దేవుణ్ణి వేడుకుంటూ దండం పెట్టుకుంటూ బాధపడుతూ అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక కాల్ వస్తుంది। ఒక కాల్ వస్తుందండి, అవతలి వ్యక్తి ఇతను కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి, సార్ మీకు నేను సహాయం చేయాలనుకుంటున్నానండి, మీ అకౌంట్ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మీకు కొంత డబ్బు మీ అకౌంట్లో వేయాలనుకుంటున్నాను సార్ అంటాడు। అనగానే ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి
సార్ మీరెవరు? మీరు నాకు ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారు? అనేలోగానే ఫోను డిస్కనెక్ట్ అవుతుంది, కట్ అయిపోతుంది. ఇతను చాలా ఆలోచించి 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 మరొకసారి అదే నెంబర్కి కాల్ చేస్తాడు. కాల్ చేసి, సార్ మీరు నాకు ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారు? అసలు మీరు ఎవరు? నా అకౌంట్ నెంబర్ ఎందుకు అడిగారు అని అడుగుతాడు. అడిగితే అవతల వ్యక్తి, సార్ అవన్నీ మీకు నేను తర్వాత చెప్తాను సార్, ముందు మీ అకౌంట్ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయండి, పంపించండి సార్ అని చెప్తాడు. చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇతను ఆలోచించి ఫోన్ నెంబర్ని, అదే అకౌంట్ నెంబర్ని అతనికి పంపిస్తాడు. పంపించగానే కొన్ని నిమిషాలకే అతని అకౌంట్లో కొంత డబ్బు వచ్చి చేరుతుంది, పడుతుంది. అది చూసుకుని అతనికి చాలా సంతోషం, ఆనందం కలుగుతుంది. అప్పుడు మరొకసారి ఆ వ్యక్తికి మళ్ళీ కాల్ చేసి, సార్ అమౌంట్ వచ్చింది సార్, సార్ ఇప్పుడైనా చెప్పండి మీరు ఎవరో, నాకు ఎందుకు ఇంత సహాయం చేశారు అని చెప్పి అడిగితే ఆ వ్యక్తి స్టోరీ చెప్పసాగాడు. సార్ మీకు గుర్తుందో లేదో, ఒక 4 నెలల క్రితం జరిగిన సంఘటన. నేను చాలా హడావుడిగా, నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది, నేను ఆ ఇంటర్వ్యూ కోసం 6 గంటలకి ట్రైన్ అందుకోవాలనే హడావుడితో క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ ఎక్కేశాను. క్యాబ్లో కూర్చున్నాను, స్టేషన్లో దిగాను. ట్రైన్ దగ్గరికి వెళ్తూ ఉండగానే జేబులు తణుకుంటే జేబులో నా మొబైల్ కనిపించలేదు. ఆ మొబైల్ కోసం నేను పరుగు పరుగున స్టేషన్ బయటకు వచ్చి అన్ని క్యాబుల్ని అడిగాను. క్యాబ్ల వాళ్ళని అందరినీ అడిగాను, అందరినీ చూశాను, అన్ని క్యాబ్లు వెతికాను. నాకు మీరు కనిపించలేదు. అప్పుడు చాలా బాధపడి తిట్టుకున్నా. ఎన్నో రకాలుగా క్యాబ్ వాళ్ళంతా ఇంతేనేమో, అందరూ ఇలాగే మోసగాళ్ళేమో, నా మొబైల్ పోయింది, నాకు తెచ్చి ఇవ్వట్లేదు, నాకు తెచ్చి ఇవ్వాలి, నిజాయితీ పరుడైతే తెచ్చి ఇస్తాడు కదా, ఈ క్యాబ్ వాళ్ళంతా ఇంతే అని చెప్పి అలాగా ఇలాగా ఎన్నో రకాలుగా నేను తిట్టుకుంటూ మిమ్మల్ని ఇంటికి వచ్చేసాను. ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకుని ఇంకో క్యాబ్ తీసుకుని ఇంటికి బయలుదేరాను. ఇంటికి వచ్చేసరికి గుమ్మల్లో ఒక క్యాబ్ నిలబడి ఉంది. ఆ క్యాబ్ని చూసి కూడా నేను, ఇంకో క్యాబ్ వాడు వచ్చాడు, ఇరుగు పొరుగులు ఎవరైనా బుక్ చేసుకున్నారేమో, ఈ క్యాబ్ వాళ్ళు అంతా ఇంతే, ఇప్పుడు ఈ క్యాబ్ వాడు ఇంకా ఎంత మోసం చేస్తాడో అని చెప్పి తిట్టుకుంటూ నేను నా గుమ్మంలోకి వచ్చేసరికి నా ముందు మీరు నిలబడ్డారు. మీరు నా ముందుకు వచ్చి నిలబడి, సార్ మీ మొబైల్ నా క్యాబ్లో మర్చిపోయారు సార్, ఇదిగోండి మీ మొబైల్ అని చెప్పి నా చేతిలో పెట్టారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలిగింది. సార్ మీ మొబైల్ నా క్యాబ్లో మర్చిపోయారండి మీరు, మళ్ళా నేను వచ్చి మీకోసం చూస్తే మీరు అక్కడ లేరు, ఇదిగో సార్ మీ మొబైల్, సారీ అండి, ఎవరైనా వస్తారేమో మీ ఇంట్లో వాళ్ళు, వాళ్ళకి అందజేసి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్, చాలాసేపటి నుంచి నేను మీ గుమ్మం ముందే వెయిట్ చేస్తున్నానండి మీకోసం, మీరు వస్తారేమో లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తారేమో, వాళ్ళకి అందజేసి
నా పనికి నేను వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడే చాలాసేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను సార్ అని ఆ మొబైల్ తీసుకొచ్చి ఇతని చేతిలో పెడతాడు. ఇతను ఆశ్చర్యంతో, సార్ మీరు తీసుకొచ్చారా? అయ్యా సారీ అండి, మిమ్మల్ని ఎన్నో రకాలుగా నేను తిట్టుకున్నానండి. సారీ సార్ అంటే, సార్ పర్వాలేదండి, ఇది మీ మొబైల్, మీకు అందజేయాలి, అందజేయకపోతే ఎలాగండి? ఒక్క కాల్ చేసి ఉంటే ఈ మొబైల్కి బాగుండేది కదా సార్. మీరు నేను ఇందులోంచి కాల్ చేద్దామంటే లాక్ చేసి ఉంది సార్ ఈ మొబైలు. ఈ మొబైల్ లాక్ చేసి ఉండడంతో నేను కాల్ చేయలేదు. దీనికి ఎవరైనా కాల్ చేస్తారనుకుని చాలాసేపు ఎదురు చూశాను, కానీ ఒక్క కాల్ కూడా రాలేదు సార్. సారీ సార్ అని చెప్పి చెప్తాడు. అయ్యో సార్, నేను నేను కాల్ చేసే నాకు కాల్ చేయాలనే ఐడియా కూడా రాలేదు సార్. అంత బిజీగా ఉన్నాను మిమ్మల్ని తిట్టుకోవటంలో, చాలా బిజీ అయిపోయాను నేను. రకరకాలుగా తిట్టుకున్నానండి మిమ్మల్ని. నేను మిమ్మల్ని తిట్టుకోవటంతోనే మొత్తం కాలం అంతా వృధా చేశాను. ఈ మొబైల్కి ఒక్కసారి నా నెంబర్కి కాల్ చేయాలనే థాట్ కూడా నాకు రానంతగా నేను మిమ్మల్ని తిట్టుకున్నాను. మిమ్మల్నే కాదు సార్, క్యాబ్ వాళ్ళందరినీ తిట్టుకున్నాను. ఈ క్యాబ్ డ్రైవర్లు ఇంతే కదా, ఇలాగే చేస్తారేమో, అందరూ మోసగాళ్ళేమో, చిచి ఈ క్యాబ్ వాళ్ళని ఎవరిని నమ్మకూడదు అని రకరకాలుగా తిట్టుకున్నాను సార్. ఇప్పుడు చాలా బాధపడుతున్నాను, అంటే ఈ క్యాబ్ డ్రైవరు, ఇట్స్ ఆల్ రైట్ సార్, ఏం పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు, మంచి వాళ్ళకి మంచి చేస్తాడు అనగానే ఇతను, అవును సార్ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద, మీలాంటి నిజాయితీ పరులు ఇంకా ఈ భూమి మీద ఉన్నారా అని నాకు అనిపిస్తుంది. మిమ్మల్ని నా కోసం ఆ దేవుడే పంపించాడేమో. ఈ మొబైల్ విలువ మీకు ఎంతో తెలుసా సార్? కొన్ని వేల రూపాయలు, లక్ష దాకా ఉంటుంది. ఈ మొబైల్ విలువ చాలా ఎక్కువ సార్. ఈ మొబైల్ పోయి ఉంటే నేను చాలా బాధపడేవాడిని. జీవితంలో క్యాబ్ డ్రైవర్లను అనేవాళ్ళని నమ్మేవాడిని కాదు. మీరు ఈరోజు ఇలా తీసుకొచ్చి నాకు నా మొబైల్ని అందజేయకపోతే నేను నా లైఫ్లో ఎప్పుడు క్యాబ్ అనేది బుక్ చేసుకునేవాడిని కాదు. క్యాబ్ డ్రైవర్ని ఎవరిని క్యాబ్ అనేవాడిని, క్యాబ్ డ్రైవర్ని నమ్మేవాడిని కాదు. కానీ మీరు నా మొబైల్ని నాకు తీసుకొచ్చి నన్ను అలా భావించకుండా ఒక నమ్మకం కలిగేలా, దేవుణ్ణి కూడా నమ్మేలా మీరు చేశారు. చాలా సంతోషం సార్, మీలాంటి వాళ్ళు ఇంకా ఈ భూమి మీద ఉన్నారంటే ఆ భగవంతుడికి, నిజంగా ఆ భగవంతుడు ఉన్నాడనే నాకు అనిపిస్తుంది, భావన కలుగుతుందని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోగా ఈ క్యాబ్ డ్రైవర్ కూడా, థ్యాంక్స్ సార్ పర్వాలేదండి, అది నా బాధ్యత అని చెప్పి క్యాబ్ వేసుకుని వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ ఫోన్లో ఇతనికి, ఈ క్యాబ్ డ్రైవర్కి అతను చెప్తాడు, సార్ మీరు మర్చిపోయి ఉంటారండి, ఆ క్యాబ్ డ్రైవర్ మీరే సార్, మీకు గుర్తుందా లేదో, నేను మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో మీరు అడిగారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అందుకనే నాకు ఈ లాక్డౌన్లో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చాలామంది, క్యాబ్ మీదే ఆధారపడి మీ సంసారం అది గడుస్తుంది, అందరికీ సహాయం చేస్తున్నాం, నాకు ఇంత సహాయం చేసిన వ్యక్తికి
నేను కూడా కొంత సహాయం చేయాలనే ఆలోచన నాకు కలిగింది. అందుకే మీ ఫోన్ నెంబర్ ఆ రోజు తీసుకున్నాను కదా, ఈ ఫోన్కి కాల్ చేసి ఎంతో కొంత సహాయం, కష్టాల్లో ఉన్నారేమో అనే ఉద్దేశం నాకు కలిగింది. అందుకే మీకు కాల్ చేసి మీ అకౌంట్ నెంబర్ అడిగానండి, అందుకనే నేను మీకు సహాయం చేశాను. మీరు నాకు అంత సహాయం చేసినందుకు నేను మీకు కూడా ఎంతో కొంత సహాయం చేశాను సార్. అంతే తప్ప వేరే ఆలోచన, వేరే ఉద్దేశం ఏం లేదు సార్ అని. ఈ స్టోరీని బట్టి ఏమనిపిస్తుందంటే, ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మానవత్వంతో మంచిగా నిజాయితీగా మనకి తోచిన సహాయం లేని వాళ్ళకి మనం చేస్తే దేవుడు మనల్ని తప్పకుండా చూస్తాడు. మనకు కూడా దేవుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి కూడా ఏదో రకంగా సహాయం చేస్తాడు. అప్పుడు ఆ క్యాబ్ డ్రైవరు ఏమన్నాడంటే, సార్ మీరు నాకు ఒక పెద్ద విషయాన్ని, మంచి విషయాన్ని తెలిసేలా చేశారు. అదేమిటంటే, మనం ఒకళ్ళకి మంచి చేస్తే మనకి మంచే జరుగుతుందనే ఒక మంచి విషయాన్ని ఈరోజు మీ ద్వారా నేను తెలుసుకున్నాను సార్. మనం అందరికీ మంచే చేయాలి, ఎవరికైనా చెడు చేయకూడదు, మంచే చేయాలి. మంచితనంతో, మానవత్వంతో, ప్రేమతో అందరినీ గౌరవించండి, ఆదరించండి. మన తోచిన సహాయం లేని వాళ్ళకి మన తోచిన సహాయం మనం చేస్తే దేవుడు మనకు కూడా, మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి కూడా ఏదో రకంగా సహాయాన్ని, ఆసరాన్ని అందిస్తాడు. ఈ స్టోరీ ఒక చిన్న పల్లెటూరులో ఉన్న క్యాబ్ డ్రైవర్ది. అతని నిజాయితీయే అతన్ని కష్టాల్లో కాపాడింది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఈ స్టోరీని అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని స్టోరీస్తో, వెరైటీ ఆఫ్ రెసిపీస్తో, అండ్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మీ కామెంట్స్ చూసి నేను సంతోషిస్తాను. ఈ స్టోరీ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.